కాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నారు టిఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి దుబ్బాక టికెట్ ఆశించిన ఆయన భంగపడ్డారు పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి దాదాపుగా ఖరారయ్యారు మరిన్ని డీటెయల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడమే కారణంగా భావించొచ్చా యోగిత చెరుకు శ్రీనివాస్ రెడ్డి 3.5 గంటలకు గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మెయిన్ గా ఆయన చేరికకు కారణం టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు కానీ కేసీఆర్ తర్వాత పార్టీ నేతలు సానికంగా ఉన్నటువంటి పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు 3.5 గంటలకు ఆయన గాంధీ భవన్ లో కార్యకర్తలు అదే విధంగా కొంతమంది పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఇక దుబ్బాక అభ్యర్థిత్వం విషయానికి వస్తే మొదట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతుంది ముందుగానేమో శ్రవణ్ కుమార్ రెడ్డి టికెట్ దాదాపు ఖరారైందని చెప్పారు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఆ తర్వాత మరొక అభ్యర్థి కొమ్మటిరెడ్డి నరసింహారెడ్డి అనే ఒక పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఆ తర్వాత మరొక సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పేరును తెర మీదకి తీసుకొచ్చారు నిన్నటి వరకు కూడా నర్సారెడ్డి పేరు తెర మీద ఉండే కానీ అనూహ్యంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ ఆయన పావులు కదిపారు మొత్తానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు నిన్న ఉదయం కూడా ఒక ప్రైవేట్ హోటల్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహ సమావేశమయ్యారు ఖచ్చితంగా దుబ్బాకలో విజయం సాధించాలంటే అసంతృప్తిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని ఆయనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం నిలబెడితే కనుక ఖచ్చితంగా ఆయన గెలుస్తారన్నటువంటి ఒక నిర్ణయంతో అటు ఏఐసిసి పెద్దలు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు మొత్తానికి నిన్న కూడా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిన్న సమావేశమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు తర్వాత కొంతమంది ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు నిన్న ఈ ప్రయత్నాల్లో భాగంగా నిన్న సాయంత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నటువంటి ఊహాగానాలు వచ్చే చర్చ జరిగింది కానీ కొంత ఆలస్యంగానైనా ఇవాళ ఆయన దుబ్బాకలో కొంతమంది కార్యకర్తలతో సమావేశమై ఒక నిర్ణయం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలిసింది కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ అధికారికంగా ప్రకటించింది చెరుకు శ్రీనివాస్ రెడ్డి 3.5 గంటలకు గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఆయనకే దుబ్బాక టికెట్ను కన్ఫర్మ్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో 2018 సాధారణ ఎన్నికల్లో కనుక చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది దాదాపుగా 16.31% ఓట్లు తీసుకుంది మొత్తం దుబ్బాకలో ఉన్నటువంటి ఓట్ల విషయానికి వస్తే 182,825 ఓట్లు ఉంటే అందులో 164,281 ఓట్లు పోలయ్యాయి 2018 సాధారణ ఎన్నికల్లో అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి గెలుపొందగా సెకండ్ ప్లేస్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పటి అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి అంటే దాదాపుగా మొత్తం ఓట్లలో 16.31% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు తర్వాత బీజేపీ థర్డ్ ప్లేస్కు సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది బీజేపీకి 22,595 ఓట్లతో 13.75% ఓట్లు బీజేపీకి వచ్చాయి అంటే దీన్ని బట్టి చూస్తే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుపు దిశగా ప్రయత్నాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకొక వైపు వాళ్ళ ఫాదర్ కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు టీడీపీలో కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి కొంత మనకు అక్కడ ఉన్నటువంటి క్యాడర్తోటి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి పేరుతో మనం ఈ దుబ్బాక ఎన్నికల్లో గెలుపొందొచ్చు అనేటువంటి ధీమాతో అయితే కాంగ్రెస్ ఉంది ఆ విధంగానే ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.